ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు, వేదిక మీద ఉన్న మంత్రివర్యులు, నా తోటి ఈ ప్లీనరీ ప్రతినిధులు, మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. బాలకృష్ణ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం అంటే ఆయన్ని సమర్థించడం తప్ప ఆయన వాయిస్ అయితే పోటీ పడలేను. ఏనుగు పక్కన ఎలకపిల్ల పోయినట్టే ఉంటుంది. ఏదైనా సంక్షేమ పథకాలని బాలకృష్ణ గారు మీ ముందు పెట్టిన వాటిని పూర్తిగా సమర్థిస్తూ వాటికి మరిన్ని తోడు చేస్తూ రెండు మాటలు మాట్లాడి ఈ తీర్మానాన్ని మేము ముందు ఉంచుతాను. దీనికి ప్రధానంగా జనరల్గా సంక్షేమ పథకాలు అనగానే ఆ పథకాలను అనుభవించే లబ్ధిదారులు ఆందోళన చేసో, ధర్నాలు చేసో, దెబ్బలు తినో, ప్రభుత్వం దగ్గర పోరాడో, ఆ డిమాండ్లు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చేస్తే అందులో కొన్ని ఆమోదించి కొన్ని ఉంచి ఇప్పటిదాకా జరుగుతున్న తంతు అది. ఈ పథకాలన్నీ ఎవరు ఇస్తేనో అడుగుతునో ఇచ్చినవి కావు, ఎవరు పోరాడుతునో వచ్చినవి కావు, ఎవరు డిమాండ్ పెడుతునో వచ్చినవి కావు. ఇది కేవలము ఉద్యమ నేత, ఆ రోజు పోరాటంలో పోరాడిన నేత, ఆ నేత బుర్రలో నుంచి పుట్టిన ఈ పథకాలు తప్ప ఎవరు ఉద్యమాలు చేస్తే వచ్చిన పథకాలు కావు అని మీ దృష్టిని పట్టుకొస్తున్నాను. ఎందుకు అంటే నా పుట్టకతోనే నేను రాజకీయ నాయకుడిని. నేను 6వ తరగతిలోనే అప్పర్పురం స్కూల్కు జనరల్ సెక్రటరీగా ఎన్నికల్లో గెలిచిన. అప్పటి నుంచి నేను ఆందోళనలు చేస్తూనే ఉన్నా. రేషన్ కార్డుల కోసం దెబ్బలు తిన్నా, ఆందోళన చేసిన. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసుల కాడికి పోయి రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకోమని ప్రచారం చేస్తూ ఉన్నారు. లేదు, ఇండ్ల స్థలాల కోసం పోయి దెబ్బలు తిని ఇక్కడే హైదరాబాద్ నగరంలో బతుకమ్మ కుంట కాడ ఈపులు వగిలితే జైలుకు పోయిన నేను. కానీ ఇవాళ ఇండ్ల స్థలాలే కాదు, డబుల్ బెడ్రూమ్లు, ఇవాళ మీ ఆత్మగౌరవంతో బ్రతకండి అని చెప్పేసి ఇవాళ 2,72,000 డబుల్ బెడ్రూమ్లు ఇలా ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 10,000 పూర్తి అయిపోయినాయి. సుమారు 2,62,000 ఈరోజు పూర్తిగా టెండర్లు కూడా పిలిచి రెడీగా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. డబుల్ బెడ్రూమ్లు చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు చూడడానికి ఇతర దేశాల నుంచి వచ్చి ప్రతినిధులు కూడా చూసిన పరిస్థితి కూడా మనం చూసాం ఇవాళ. అదేవిధంగా ఇవాళ సంక్షేమ పథకాలంటే ఏ రంగానికో, ఏ వర్గానికో, ఈ తెలంగాణలో ఉన్న ఓ ప్రాంతానికో సంబంధించింది కాదు. ఈ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ పథకాన్ని ఇవాళ ఆస్వాదిస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ప్రతి ఇంటి కూడా, ప్రతి ఇంటి గడప కూడా ఏదో ఒక పథకాన్ని ఇవాళ పొందిన పరిస్థితి మనం చూసాము. అందుకనే సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళగా చూస్తూ సంక్షేమం బతికిస్తుంది, అభివృద్ధి బాగు చేస్తుంది. బాగుపడాలంటే ముందు బతికుండాలి, బతికుండాలంటే సంక్షేమ పథకాలు దానికి అందాలి. అందుకనే సుమారు 40,000 కోట్ల రూపాయలతో ఇవాళ సంక్షేమ పథకాలను ముందు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఆ రోజు ఒక్కొక్క వర్గాన్ని మనం తీసుకుంటే బీడీ కార్మికులను తీసుకుందాం. ఇలా ఉత్తర తెలంగాణలో 4.5 లక్షల మంది బీడీ కార్మికులు ఇవాళ ప్రధానంగా మహిళల వృత్తి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కానీ ఆ రోజులలో బీడీ కార్మికులు వాళ్ళు చాలా జబ్బులతో చాలా విధంగా వాళ్ళు మార్కెట్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు జీవనాధారం కూడా లేదు. ఈరోజు 1,000 రూపాయలు ప్రతి నెల వాళ్లకు జీవనంగా సహాయం ఇస్తున్న పరిస్థితి మనం కనపడుతూ ఉంది. ఇంటికి 2 పెన్షన్లు కాదు, ఒకటే పెన్షన్ రావాలంటే దాన్ని కూడా అధిగమించి ఆ పెన్షన్లకు కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా అంగన్వాడీలు, మరీ ఇది చాలా దారుణంగా గత ప్రభుత్వాలు మీరు చూశారు. ఇదే ఇందిరా పార్కు దగ్గర అంగన్వాడీలు జీతాలు పెంచమని ధర్నా చేస్తే ఆడవాళ్ళని కూడా చూడకుండా వాటర్ ల్యాంకర్లతో తడిపి, తడిసిన బట్టలతో ఆడపడుచు సిగ్గుతో తలదించుకుంటూ ఉంటే గుర్రాలతో దొక్కించిన షాడిస్ట్ సమైక్యాంధ్ర పాలనని మనం చూసాం ఆ రోజు. అదేవిధంగా అంగన్వాడీలు ఈరోజు ఏ విధంగానైతే వాళ్ళు కేవలం వేతనం అడిగారు, లేదు మమ్మల్ని టీచర్గా గుర్తించమన్నారు, మమ్మల్ని అంగన్వాడీ వర్కర్ అంటున్నారు, మమ్మల్ని అంగన్వాడీ టీచర్ అనండి, ఒక ఉపాధ్యాయురాలుగా మమ్మల్ని పిలవండి అని వాళ్ళని వేడుకుంటే గుర్రాలతో దొక్కించిన చరిత్రను మనం చూసాం. ఈరోజు అంగన్వాడీ టీచర్గా గౌరవిస్తూ జీతాలు పెంచి ఇవాళ 10,500 రూపాయలు 162 శాతాన్ని ఇవాళ జీతం పెంచిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా అందులో పనిచేసే వర్కర్లకు కానీ మినీ అంగన్వాడీ కేంద్రం నడిపే వాళ్ళకు కానీ ఈరోజు 6,000 రూపాయలకు జీతాన్ని పెంచిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా ఆశా వర్కర్లకు 6,000 రూపాయలు ఇవాళ మన జీతాలు పెంచిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఏ యూనియన్లో ఇలా సోకాల్డ్ పేరు పెట్టుకుని తిరిగిన యూనియన్లు ఏ యూనియన్ కూడా అడిగింది కాదు. కేవలం ముఖ్యమంత్రి గారు ఆలోచనలతో ఆ విధంగా తీసుకొచ్చిన పథకాలు తప్ప మరొకటి కాదు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఏదైతే రోడ్ల మీద ఊడుస్తున్నారో వాళ్ళు, ఈ తెలంగాణ బిడ్డలు వాళ్ళు బాధపడకూడదని చెప్పి వాళ్ళ జీతాలు పెంచిన చరిత్ర కూడా మనం చూస్తాం ఇవాళ. ఆ రోజు ప్రైవేటీకరణ, ఆర్టీసీ లాంటి సంస్థల్ని ప్రైవేటీకరణ ఒక మెడ మీద కత్తిలాగా ఉండేది.
మీకు తెలుసు జవహర్ లాల్ నెహ్రూ ఒక మాట అన్నాడు ఆ రోజు, ప్రభుత్వ సంస్థలన్నీ దేవాలయాలాంటి అని చెప్పాడు. అదే జవహర్ లాల్ నెహ్రూ పేరు చెప్పుకొని బతుకుతున్న కొంతమంది ఇలా వారసులు అని చెప్పుకునే వాళ్ళు, అదే ప్రభుత్వ సంస్థల్ని హీనంగా వాటిని అమ్ముకున్న పరిస్థితి కూడా మనం చూసాము. ఒకడు 9 కోట్లకు నిజాం పాలే షుగర్ ఫ్యాక్టరీ అమ్మితే మరొక నిజాం షుగర్ ఫ్యాక్టరీ అమ్ముకునే ప్రయత్నం చేసిన చరిత్ర కూడా మనం చూసాం. అది కాదు, ఇవాళ ఆర్టీసీని కూడా మేము దక్కించుకుంటాము, అది ప్రైవేటీకరణ కాదు, అది ప్రభుత్వ సంస్థ, దాంట్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వ బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, పోరాట యోధులు, అందుకని వాళ్ళని వెంటుంటాను చెప్పిన ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగస్తులు, మీకు తెలుసు తెలంగాణ పోరాటంలో మన ఉద్యమంలో పెద్ద ఎత్తున వాళ్ళు సహాయం పొందిన వాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా మన ఎమ్మటి ఉన్నవాళ్ళు, దెబ్బలు తిన్నవాళ్ళు, ఉద్యోగాలు వదులుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈరోజు వేధింపులు లేవు, బదిలీలు లేవు, 2 సంవత్సరాల దాకా బదిలీలు లేవు. అదేవిధంగా 43% ఫిట్మెంట్ కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇవాళ గౌరవంగా ఇది మా ప్రభుత్వం, ఇది మా తెలంగాణ అని గర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఈ పథకాలన్నీ చూడడానికి ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధి వర్గం వస్తూ ఉంది, ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు. అదేవిధంగా బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా కొంత బలపడితే సామాజికంగా వాళ్ళకి గౌరవం దక్కుతుంది అనుకున్నారు. ఇంతకుముందే అస్మయ్య గారు చెప్పారు ఒక పథకాన్ని, గొర్రెల మేకల్ని ఏ విధంగానైతే గొర్రెల్ని 84 లక్షల గొర్రెల్ని ఇవాళ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అదేవిధంగా దాదాపు 3 లక్షల పైగా టన్నుల చేపల్ని ఇవాళ చేపల చెవులలో పోసి దాదాపుగా ఇవాళ చేపల్ని మనకు అందుబాటులో తీసుకొచ్చేసి అదేవిధంగా గ్రామీణ ఆర్థిక పరిపుష్టితని పెంచుతున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని కూడా మీ దృష్టిలో తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా వెనకబడతలకు రిజర్వేషన్స్, ఎస్టీలకు రిజర్వేషన్స్, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి తీర్మానం చేసి మనం పంపిస్తే ఇంకా ఉన్న పెండింగ్లో మనం చూస్తూనే ఉన్నాము. అన్నట్టు ఆ రిజర్వేషన్లు మనకు అమల్లో కావాలి అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడైతే తీర్మానం చేశారో ఆ ముఖ్యమంత్రి అక్కడ ప్రధానమంత్రి అయితే తప్ప అవి రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి మనకు కనపడడం లేదు. అవి అందుకని దేశ రాజకీయాలని ఒక మలుపు తిప్పి ఆ రిజర్వేషన్లు సాధించాల్సిన అవసరం మన కళ్ళ ముందు కనపడుతుందనే విషయం కూడా మీ దృష్టి నేను తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగస్తులకు కూడా ఇవాళ లాయర్లకు కూడా బడ్జెట్లో కేటాయించి వాళ్ళ సంక్షేమాన్ని చూస్తూ ఉన్నాం. పోలీసుల విషయం మీకు తెలుసు, ఒక దరఖాస్తు పట్టుకొని పోతే 100 పేజీల వైట్ పేపర్లు పట్టుకురాబో అప్పుడు నేను దరఖాస్తు తీసుకుంటా అనేవాళ్ళు ఆ రోజు. ఈరోజు పోలీసు నిర్వహణ కోసం 25,000 రూపాయలు, 50,000 రూపాయలు, 75,000 రూపాయలు ఇవాళ పోలీసుల నిర్వహణ కోసం ఇస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ సంస్థలైనా ఉపాధి ఆసుపత్రుల విషయంలోకి వచ్చినప్పుడు అదే ఆసుపత్రులలో ఇవాళ డెలివరీలు చూస్తే 52% డెలివరీలు ఇవాళ తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయంటే అది తెలంగాణ ప్రభుత్వం యొక్క గర్వకారణం తప్ప మరొకటి కాదని నేను చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వ సంస్థలలో ఇవాళ క్యాన్సర్ నిర్ధారణ కోసం పరీక్ష కేంద్రాలను పెడతా ఉన్నారు. అదేవిధంగా డయాలసిస్ ఉచితంగా చేయించడము, దాదాపు 40 ఆసుపత్రులలో ఇవాళ డయాలసిస్ కేంద్రాలను కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంలో ఇవాళ ఒక సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా ఒక వ్యక్తి మొత్తం పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొచ్చేసి దాన్ని రాష్ట్రంగా తెలంగాణ వ్యాప్తంగానే ప్రతి వ్యక్తికి కూడా మనం ఆ పరీక్షలు చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. అదేవిధంగా కంటి చూపులు, ప్రధానంగా కంటి చూపు విషయంలో పెద్దవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. ఇంటింటికి మీ దగ్గరికే వచ్చి మీకు పరీక్షలు చేసి కావలసిన అద్దాలు ఇచ్చి తర్వాత ఆపరేషన్లు అవసరమైతే ఉచితంగా చేయించే కార్యక్రమాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. అదేవిధంగా ఎంబీసీలు, ప్రధానంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అని సంచార జాతులు, రజకులు, నాయబ్రాహ్మణులు, ఏ విధంగానైతే చాలా కులాలు 128 కులాలు బీసీలలో ఉంటే దాదాపు 85 కులాలకు, కొన్ని కులాలకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇద్దామన్న ఏ కులమో అర్థం కాని పరిస్థితి. ఆ స్థితిలో ఇవాళ ఎంబీసీల కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన బీసీ మినిస్టర్ గారు వివిధ రాష్ట్రాలకు పోయి వాళ్లకు ఏ విధంగా ఉత్పత్తులు తీసుకురావాలి, మార్కెట్ తీసుకురావాలని చెప్పి అధ్యయనం జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌడ ఉత్తిదారులకు ఇవాళ 5 కోట్ల రూపాయలతో 5 ఎకరాలు కేటాయించి 5 ఎకరాలలో ఒక కమ్యూనిటీ హాల్, ఒక గౌడ వాళ్ళకే కాదు ప్రతి కులానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించే పరిస్థితిని ఇలా ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. ఈ విధంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా ఈ వర్గాల్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దానికి ఒకటే ఉదాహరణ, ఇంత మంచి ప్లీడరీలో తొలి పలుకులు పలికిన బసవరాజు సారయ్య గారు
దక్షిణ భారతదేశంలోనే ఏకైకగా ఎమ్మెల్యేగా ఉన్న రజక ఎమ్మెల్యే అతను. ఒక రజక మినిస్టరు, దక్షిణ భారతదేశంలో రజకులు ఎమ్మెల్యేలు లేరు. అలాంటి ఎమ్మెల్యే టీఆర్ఎస్లో ఉన్నందుకు గర్వపడదాం మనం. అలాంటి వ్యక్తితో తొలి పలుకులు పలికించిన ముఖ్యమంత్రి గారు నిజంగా సామాజిక న్యాయ సాధకులు. అలాంటి పథకాలు మనం ముందు పెట్టిన ఈ ప్లీనరీని అభినందిస్తూ, ఆ మంత్రివర్గాన్ని అభినందిస్తూ, దశమయ్య గారు పెట్టిన పథకాలు నేను కొన్ని యాడ్ చేశాను. ఈ తీర్మానాన్ని నేను మనస్ఫూర్తిగా బలపరుస్తున్నాను, మీరు కూడా బలపరచాలని కోరుకుంటాను. జై తెలంగాణ. ధన్యవాదాలు.